ఈ సైకిల్ తొక్కి తొక్కి అస్తత్తది బో. ఇతని పేరు మల్లన్న, కానీ ఊళ్ళో వారు మతిమరుపు మల్లన్న అంటారు. ఇతని మతిమరుపు ఏ విధంగా ఉంటుందో మీరే చూడండి. ఈ సైకిల్ తొక్కి తొక్కి ముఖాలు నొత్తాన్నాయి, పిక్కలు గుంజుకొస్తాయి నాకైతే. చాలు గాని పొలానికి నీళ్ళు పెట్టొచ్చినవా? నీళ్ళు పెట్టేస్తానా? పెట్టినే అవగాని బూలచ్చివి. ఇక ఈ సైకిల్ తొక్కున్నా నుంచి కాదే, ఒక బండి కొనుక్కుందామే. బండియా? బండి కావాలా నీకు? ఒకసారి అటు చూడు. ఇంటికంచె లేసుకోని చెప్పులు ఎక్కడ ఇచ్చిన? కొత్త చెప్పులు వచ్చినాక చూసినావా? నీ చెప్పులు వేసుకొని పోయినా ఇంకోళ్ళ చెప్పులు వేసుకొని వచ్చినావు. నీకు బండి కావన్నా చెప్పు. కాదే, గాలికి తిరిగేటోళ్ళకు బండ్లు ఉన్నాయి, ఏం పని చేయని వాళ్ళకు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. నేను పని చేస్తాను కదా అని ఒక బండి కొనుక్కున్నాను, ఒక చిన్నది. అద్దు బండి, అద్దు. నీ మతి మరపుతానికి బండి ఎందుకు? ఇక గది కాదే భూలక్ష్మి, ఎప్పుడైనా మీ అవగాంటికి పోయినప్పుడు మూడు బస్సులు ఎక్కి మూడు బస్సులు దిగుతాను. అదే మనం బండి కొనుక్కున్నాం అనుకో, సరే రాసి పోయి సరే రాసి రావచ్చు. ఒక చిన్నది కొనుక్కుందామే. సరే కానీ కొంచెం తక్కువ ధరలు తీసుకు, బాగా ధర పెట్టకు. తక్కువ ధరలు లేకుంటేనే ఆ కిచెన్ కనుకుని మల్లేశం అని పేరు పేరు తిరుపతి వాళ్ళకి బండ్ల గురించి బాగా ఇరక అలా అడిగేట్టా. నేను కొన్ని మంచి లాగుతా. రేపు పని పాటలు ఎన్నో ఎక్కడ తిరుగుతారేంటో, ఎక్కిన ఫోన్ అనే తాళకు మరి ఫోన్ చేసి రమ్మంటే ఏడున్నర కదా ఇల్లు. ఫోన్ లిఫ్ట్ రింగ్ అయితే అందులో చెప్తలేరు, ఏడున్నర ఇల్లు. పని పాటలు ఏమో లేడ తిరుగుతారా ఏందో. ఏడ తిరుగుతారా ఏందో. వీళ్ళు ఎక్కడన్నారో కదా. అరే ఆగు, ఏ ఆగు రాగు, మళ్ళీ ఫోన్ ఇస్తాను. అలా అలా హలో, ఏడున్నారా? కరీంనగర్ నుంచి వస్తాను. ఏ కరీంనగర్ ఉన్నారా? నేను మీకోసం ఎకరం వేరు చూడబట్టి. ఆ ఒక్క 5 నిమిషాలు చెల్లాలి. ఆ ఒక్క 5 నిమిషాలు అవుతుంది ఇక్కడ మన సారణాల కార్యమైనా. ఆ అక్కడ నేను వస్తాను, ఒక్క 5 నిమిషాలు చెల్లాలి. రమ్మండి. అంటారు నమస్తే. నమస్తే మల్లన్న. ఏ కాలం అయినా మీకోసం చూడబట్టి. ఏ కరిమేరా? ఫోన్ చేసేసి అష్టకొచ్చింది నాకు. మసాలా వేసిన రింగ్ అవుతుంది కానీ మీరు లేపుతలేరు. ఏమైందిరా ఎందుకో రమ్మని ఫోన్ చేసినావు? ఏం లేదురా, ఒక బండి కొనుక్కుందాం ఒకటన్నా. నువ్వు బండి కొంటావారా? ఏ బండి కొంటానే? ఇక ఏదో ఒక తక్కువ ధరలో ఒక చిన్న బండి నామన్నా అని అనుకుంటారా? పెద్దది కొంటా, నీకంటే పెద్దది కొంటా. ఏ కొందాం తీరా, కరీంనగర్ పోతే పొచ్చాడు బండ్లు. గదే మీరు ఇక బండ్ల గురించి తెలిసిన వాళ్ళు కదా అని మీకు ఫోన్ చేసిన. ఏ దానికి ఉందిరా కొందంది, కానీ తర్వాత అయితే ఇవ్వాలి. ఇక కొన్నాకేనారా అని మా అయితే తీరి. మరి మర్చిపోకురా రాడికి. రేపు రేపు 10 వరకు పోదామా? మరి పోదాం రారా. మరి మరి మర్చిపోకుర్రీ. సరే రేపు పోయి కొందంది. ఓ మర్చిపోకుర్రో, రేపు 10 గంటలకైతే రారు మరి.
అబ్బ గాలి పోయినట్టు వేయండి పో. బండి ఎంత పెద్దగా ఉన్నది కొంట గీసోటి బండి కొంట గీసోటి బండి వినా మా బూలాచివి నేను మా అత్తగారికి పోతే ఈ వాళ్ళు మమ్మల్ని చూసి అన్నా మొత్తానికైతే మంచి బండి కొన్నావు పో. అంటే నాకు తెలియదారా ఏ బండి కొన్నాను? సూపర్ బండి కొన్నాడు. నేను పిసన్నా సరే కానీ దావా తీయవా? మా అయితే కానీ దావత తీయన్నే. పూజ అయినా గీత దావతి అని మా పూలచ్చి బండి చూసి ఎంత సంబరపడుతుంది. బండి తెచ్చినావా? బండి తెచ్చిన ఎంత అయింది? ఎంతకంటే 19,000. ఏ మంచిగానే ఉన్నది బండి, నీకు సరిపోతుంది. అవగాహనలు నేను అడిగిన చూడు ఆలు పాట అడిగితే పూజ చేయించడం కిత్తూతి కదా. నేను కదా చెప్పినవని మంచిగానే తిన్నాగా. మంచిగా ఉన్నది చాలు నీ మందం. ఇక చాయ్ పెడుతుపా, చాయ్ తాగుదాం. ఎటైనా మనం చాయ్ రాచుపా. ఓ ఆగే గేట్ వేసే తాగు. ఎవరన్నా బండి ఎక్కకపోతాను మళ్ళా ఇవాళ రేపు మంచిగా లేదు. ఎంతసేపు తయారు అవుతుంది భూలక్ష్మి? నీ సింగారం సల్లకుండా ఎంతసేపు తయారైతే? అయిపోయింది అత్తన్న. అలా పొద్దు పోతుంది అంటే ఆలస్యమైన పోతే మంది బాగైతారు తెలుసా? ఆగం చేయకు మా అత్తన్న. ఎందుకు కొడుతున్నావు? అవగానే పూజ సామాన్లు అని చదివినావా? అది పట్టుకొని రా నడు. తయారైతే ఓపెన్ పోయినాడు. తయారైతే నడు జల్లడు నడు ఆల్సిపోతాడు కాదే నడు జల్లడు. నీకే చాలా ఉన్నాయి. అరే ఆగో బండి లోపల పెట్టి గేట్ ఎత్తాడు. ఏగడానికి ఇది వాడతలేదు నీ కాలు. అయ్యా పాయిగా నువ్వేం చేస్తాన్నావు? మనం ఎటు పోతాన్నాం? బండి పూజ పోతాన్నావు? బండేది మరి ఎట్లా పోతుంది బండి? ఎవరైనా నగ్గ ఉన్నా పురుడు ఉన్నా ఏది ఉన్నా వాచిపోయి బండిలో మనం మెల్లవాలి బండి. సరే ఏంటి అమ్మా కొంగు దొరకు టైర్లో పోతుంది. ఆపుతాగా ఆపుతాగా ఆగో కొంగట కొంగు మంచిగా చదువుకో. గీరలు కొట్టి ఇద్దరం పడతాం. చదువుకున్నావా? సరే చదువుకుంటా. పట్టుకో ఇక పోనీ. కంచెలు ఇటు మొక్కలు రాపోతే జనగట్టిరు కానీ నువ్వు వచ్చినవని నేను దాన్ని రాలి. అయినా నేను బండి ఉన్నాక అత్తానని మొక్కండి. అయ్యా పూలేవే నాకేం తెలుసు, నీకే అలా పెట్టుకోమని ఇచ్చినా కదా. అబ్బా నీ మతి మరుపుతో చత్తాన్న. అయితే పో ఆడ పూలు కొనుక రాపో. తెత్తగాని నువ్వు అయ్యారు మరి మంది బాగున్నారు.
పూలు ఇస్తాను గిడ దాదా హాయిగా రేజ్ చూస్తాను దా జల్ గాలి పోకుండా కూచి కాకుండా బండి ఉన్నాను కొంగు కొంగు మంచిగా అదుకో మరి మళ్ళా పట్టుకున్నా మంచిగా 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 కట్టుకో మంచిగా కట్టుకో నువ్వు అవ్వ అనికినట్టు అయితే అన్నీ మంచిగా అనిపిస్తుంది బండి విన పోతుంటే అయితే ఆ సైకిల్ అయితే తొక్కి తొక్కిన పిక్కలు గుంజినైపో ఇక ఎటువైనా దీని విన పోతాయి అవ్వ సైకిల్ అమ్మితే కావాలి కన్నా అదే ఎందుకే దొక్క సైకిల్ అత్తే మరే 1 రూపాయలు దాకా సైకిల్కు మా గాలి చల్లట్లేదు ఏమో బలి ఆగే కొంచెం ఆగు కడుపు ఊపినట్టు అయింది నేను కొంచెం అవతలగా ఎట్ట ఇడుండు నువ్వు ఈయన ఉండు నేను ఈడుండు చెల్లి పెట్టాను చెల్లి పెట్టా వీడు దావత్ అన్నాడు అటేవా ఏడున్నాడు ఫోన్ చేద్దాం హలో చెప్పరా పూజ అయిపోయిందారా ఏ అయిపోయింది మరి దావత్ అంటివి చెప్పనరా ఏ గంటలు ఇంటికి అట్ట మరి నువ్వు వచ్చేంత వరకు చికెన్ అండి అంటావా సరే 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 మరి జల్దీరా బండి కాబట్టి జల్దీరా ఏ ఉండురా సరేరా చెప్పాను రా ఏ ఉండురా మీరా ఎంతరా అమ్మ భూలచ్చి ఇంటికాడ తొవ్వలేనట్టు చెప్తాను పక్క పట్టి పా తొవ్వలేదా అదే భూలక్ష్మే అవి నీ లెక్కనే ఉన్నాయి ఒక మొత్తం నీ లెక్కనే ఉన్నదా ఏమో మంచి మనిషి వల్ల మనిషి ఉంటాయంటే నేను ఏమనుకున్నానే నీ లెక్కనే ఉన్నది పో మా భూలక్ష్మి తీయరాదు నేను పెట్టాలి పో నిన్ను తీయరాదు పెట్టరాదు ఇద్దరు ఒక తీరు ఉన్నారు వినపడతలేదా వెనుక మనిషి ఎక్కిందో లేదో చూసుకుని లేదా ఏం మనిషి ఉన్నావయ్యా నువ్వు బండి ఎక్కినా అనుకున్నానే అనుకుంటావు మరి నడవ నడవ ముచ్చట చెప్తాంటే నువ్వు అన్నట్టు అనిపించింది అవునా బండి కొనుడేమో గాని నిన్ను మర్చిపోవడాయింది సరే గాని పోనీ బండి భూలక్ష్మి ఏమనుకోకే సరే గాని నువ్వు ఓనీ ఫస్ట్ సరే అసలుగా మాట అంటాడు అని మా మనిషి ఇంకా నడిమిడిచి పెట్టినది ఇంటికైనా ఏం చెప్తాయో కోపం చల్లారినట్లు అయ్యో తలుపులు ఊసిపోయేటట్టే తీసింది అబ్బా బోలాచ్చివే గిన్నె నీళ్ళు లేవే ఇంట్లోకి రా ఇత్తా అబ్బో ఇంత ముందు మాట్లాడతా నేను పూలచ్చి కోపం చల్లారినట్టు ఇంట్లోకి వస్తాను కానీ
నన్ను నడమదించేస్తావు. హలో, అరే ఇక్కడ చికెన్ ఫ్రై అయిందిరా, ఇక్కడ నా పని కూడా అయిందిరా.